నిన్న రాత్రి ఆర్జీవీ డైరెక్టర్ వాడిని డైరెక్టర్ అనడం కూడా వేస్తే వాడు ఒక చెటర్ ఒక దొంగ వాడు ఒక నిన్న ఏదో నా మీద ఒక వీడియో రిలీజ్ చేశాడు వాడి కోసం ఎక్కువగా మాట్లాడడం కూడా వేస్ట్ మూడే మూడు ముక్కలు వాడు దానికి కౌంటర్ ఇస్తాను అంతే నువ్వేదో చెప్పావు ఇండివిజువల్గా వస్తే నేను ఎదుర్కోగలుగుతాను నేను ఎదుర్కొంటాను దేనికైనా రెడీ అన్నావు నువ్వు మగాడు అయితే నీకు దమ్ము ఉంటే నేను ఒక్కనే వస్తా ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి నీ దగ్గరికి వస్తే ఐదుగురు వస్తే పాప మళ్ళీ జైల్లో వేయించి 100 మందిని తీసుకొచ్చి ఆర్జీవీ జిందాబాద్ ఆర్జీవీ జిందాబాద్ అని చెప్పించుకునే ఒక ఎందుకు పనికిరాని వాడు నువ్వు వాళ్ళందరినీ పిలిపించుకో నీ మంది నీ మార్బలాన్ని పిలిపించుకో నీ ఎక్కడో ప్లేస్ నేను చెప్పను నువ్వే ప్లేస్ చెప్పు నేను ఒక్కనే వస్తా కార్ డ్రైవ్ చేసుకొని నా ఒంటి మీద టెస్ట్ చేసి చూడు నీ దమ్ముంటే నీ చెప్పారు కదా నీ ఫ్యాన్స్ ఆర్జీవీ జిందాబాద్ అని ఒక్కడైనా టెస్ట్ చేసి చూడు మనం అప్పుడు వాట్సాప్ నీ కాల్ కింద దూరి వెళ్ళిపోతా ఇది నీకు మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా సవాల్ ఇస్తున్నా 3 రోజుల లోపల నీ టైము ప్లేసు చెప్పు ఒకటి నువ్వేదో మా అడ్వకేట్స్ లీగల్గా చూసుకున్నా అయ్ మై అడ్వకేట్ అండ్ శ్యామ్ అగర్వాల్ ఓన్లీ 1 అడ్వకేట్ ఆయన ఒక్కడే చూసుకుంటాడు యాజ్ పర్ లా అంతే శ్యామ్ అగర్వాల్ గారే చూసుకుంటారు మీరు అడ్వకేట్స్ అన్నారు అంటే మొత్తం టోటల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ అంతా చూసుకుంటారా మళ్ళీ ఏం చూసుకుంటారు నాకైతే తెలియదు కానీ మా అడ్వకేట్ శ్యామ్ అగర్వాల్ చూసుకుంటారు యాజ్ పర్ లా యాజ్ లీగల్ ఏది ఉన్నా కూడా కోర్టులో నువ్వు చెప్పిన దానికి మా శ్యామ్ అగర్వాల్ గారు చూసుకుంటారు మా పిల్లలు సినిమాకి ఏదో నిన్ను నువ్వేదో రమ్మని పిలిచానని నువ్వు వచ్చే ప్రమోషన్ చేయలేదని నీ మీద అసత్య ప్రచారం చేస్తున్నానని నువ్వు చెప్పావు నిన్ను మా పిల్లలు ఎప్పుడో రిజెక్ట్ చేశారు నీ సినిమాకు నువ్వు ప్రమోషన్ చేసుకుంటే నోషాలు పడుతున్నాయి నాన్న ఆయన్ని పిలిచావంటే మా ఉన్న పరువులు పోతాయి దయచేసి పిలవద్దు అని రిజెక్ట్ చేశారు నిన్ను పిలాలనుకోలే ఎవరు నిన్ను కాదు కదా నేను ఎవరిని పిల్లలే నా పిల్లల సినిమాలు నీ సినిమా నోషో పడితే నా పిల్లల సినిమాలు నీ మీద బెటర్ థింగ్ ఆడే నీ మీద బెటర్ ఆడే నువ్వు దిశ ఎన్కౌంటర్ చేసావు ఆల్ షోలు ఎన్కౌంటర్ అయిపోయి నో షోస్ పడ్డాయి నా సినిమాకి నీకు చెక్కులు కావాలో చూపిస్తా లేకపోతే షో టైమింగ్స్ కావాలో చూపిస్తా మినిమం షేర్లైనా వచ్చాయి నా సినిమాలకి సైకో వర్మకి డిఎస్జేకి నా పిల్లల సినిమాలన్నింటికి హ్యాపీగా ప్రేక్షకులు కొత్త వాళ్ళని ఎంతో కొంత ఆదరించారు ఇది సిగ్గుతో నువ్వు తలదించుకో ఫస్ట్ 2వది కమిషన్ అంటావు నేను నీతో వ్యాపారం చేశా నా డబ్బు నా హక్కు నా డబ్బు నా హక్కు అంతే తప్ప నువ్వు ఎగ్గొట్టడానికి నువ్వు నా చుట్టం కాదు నువ్వు నా బంధువు కాదు కదా నువ్వు డబ్బులు ఇస్తానని మోసం చేస్తూ నాలాగా ఎంతోమందిని మోసం చేస్తూ వచ్చావు ముందు డబ్బులు కట్టు అందరికీ అంతే నా డబ్బు కోసం నేను మాట్లాడలే లా ఏం చెప్తుందో చట్టం ఏం చెప్తుందో ఆ ప్రకారం నేను నడుచుకుంటా నువ్వు ఇచ్చిన కౌంటర్కి మాత్రమే నేను సమాధానం చెప్తున్నాను ఇంకోటి నువ్వు అన్నావు నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే బొంబాయిలో నీకు 500 కోట్ల ఆఫీస్ ఉందన్నావు కదా 500 కోట్ల ఆఫీసు రాత్రి ఎందుకు పారిపోయి వచ్చేసావు వాళ్ళు ఎందుకు తాళం వేశారు ఒక్కసారి నీ ఆఫీస్ ముందు కూర్చొని ఒక లైవ్లు పెడదాం ఇక్కడ అందరినీ నేనే ప్రెస్ రూమ్ తీసుకెళ్తా నేనే తీసుకొస్తా ఖర్చు నేనే పెట్టుకుంటా నీ ఫ్లైట్ టికెట్ కూడా నువ్వు అక్కడ మొత్తం వదిలి సాయం దాకా కూర్చుందాం నీకు అప్పులో ఎవరో రాలేదు నీకు మొత్తం టోటల్గా స్వాగతం ఇచ్చి నీ ఆఫీస్ నీకు తాళం తీసి నీ ఆఫీసులో నువ్వు కూర్చోగలిగితే పంచాయత్ నువ్వేం చెప్తే నేను చేస్తా నువ్వు ఇంకొకసారి మళ్ళా నన్ను గెలుకు నీ చరిత్ర మొత్తం టోటల్గా నీ సందు ఇది నీది బయట పెడతా విత్ వీడియోస్తో బయట పెడతాను ఇంకా కూడా అవసరమైతే ఎందుకంటే నేను 2 చెప్తున్నా నువ్వు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నువ్వు డబ్బులు ఇవ్వాలనుకుంటే నీ ఆస్తులు మొత్తం టోటల్గా చాలా ఉన్నాయి నువ్వు మా లాటోల దగ్గర సొమ్ము తీసుకొని మోసగొడుతూ మోసపోతున్నావు ఇప్పుడు మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే మొత్తం రాత్రి నుంచి మెసేజ్లు ఇంచుమించు 50 కోట్లు అనుకున్నావు 100 కోట్ల దాకా ఉన్నారు సోమవారం నాడు మొత్తం టోటల్గా అందరినీ చాంబర్కి రమ్మని ఏ నిర్ణయం తీసుకోలో చేస్తాం దానికి బినామీగా ఉన్న రామ్ సత్యనారాయణ డబ్బు కట్టాల్సిందే అందరికీ డబ్బు కట్టాల్సిందే ఎందుకంటే ఆర్జీవీ అంటే వర్సెస్ రామ్ సత్యనారాయణ ఇద్దరే రామ్ సత్యనారాయణ ఆస్తులకి కూడా రామ్ సత్యనారాయణ వారసుడే కాబట్టి రామ్ సత్యనారాయణ డబ్బు కట్టాల్సిందే ఎందుకంటే వీళ్ళందరూ అప్పులకి రామ్ సత్యన బాధ్యత వహించవలసిందే ఛాంబర్ నుంచి కనుక సోమవారం డిసైడ్ చేస్తాం ఇది మళ్ళా చెప్తున్నాం ఛాలెంజ్ నీకు అన్నిటికీ కూడా నువ్వు నిన్న వీడియోకి ఇదే నీకు వార్నింగ్ నువ్వు ఏదో చిరంజీవి గారిని తిట్టానని సురేష్ బాబుని తిట్టానని అందరినీ ఉదయం లేస్తే వేస్ట్ ప్రెస్ మీట్లు పెడతానని చెప్పావు నీ జీవితంలో ఎప్పుడైనా 10 మంది కోసం పోరాడేవరా
పది మంది కోసం నువ్వు మాట్లాడేవరా? నేను పది మంది కోసం టికెట్ల కోసం దేనికోసమైనా ఇష్యూస్ బేస్డే మాట్లాడాను తప్ప ఎవరి ఫ్యామిలీ విషయాల్లో కానీ ఎవరి పర్సనల్ విషయాల్లో కానీ ఏ రోజు నేను వెళ్ళలేదు. చిరంజీవి గారు ఇప్పుడు చిరంజీవి గారు ఆయన ఏమి పెట్టలేక వాళ్ళ మనుషులు లేక వాళ్ళ ఫ్యాన్స్ లేక బాబు నాకు లేరు నువ్వు రామ్గోపాల్ వర్మ నువ్వు నా కోసం నట్టి కుమార్ని తిట్టు అని చెప్పాడా? సురేష్ బాబు చెప్పాడా? నీలాగా పవన్ కళ్యాణ్ మీద నాగబాబు మీద చిరంజీవి గారి మీద వ్యంగ్యాస్త్రాలు వేసి లేకపోతే తగిలించే తమాసాలు చూసి అలాగే నువ్వు వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ మీద సినిమా తీసి ఆయన మొత్తం టోటల్గా పెట్టి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని ఆ భజనలు అవన్నీ నేను చేయలే. యాజ్ అ రాయల్ మగాడిగా బతికాను, మగాడిగానే చచ్చిపోతా. కానీ నీకు బతికేంటో తెలిసిన అయితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునే రాకునేది. కనుక నువ్వు నన్ననే అడగత నీకు లేదు. ఇష్యూస్ బేస్డ్ మీద చిరంజీవి గారిని కానీ నేను ఎవరినైనా నేను ఇష్యూస్ బేస్డ్ మీద మాట్లాడా. నువ్వు ఫ్యామిలీస్ని కూడా టచ్ చేసిన రోజులు ఉన్నాయి, నిన్ను తిట్టిన రోజులు ఉన్నాయి, నేను తనడానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నువ్వు నాకు చెప్పదు నీతి కబుర్లు, శ్రీరంగ నీతి కబుర్లు నువ్వు నాకు చెప్పకు. దీన్ని మూసుకొని నీ పని నువ్వు చూసుకో.